రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే వారిని తప్పుడు పోలీస్ కేసులు పెట్టి వేధించడం దారుణమని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ గ్రౌండ్ లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ పోటీలను సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో పురోహితుల కోసం ప్రత్యేకంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత వైసీపీ నాయకులు ద్వంద్వ ప్రమాణాలు పాటించడం వల్ల సామాజిక అసమానతలు పెరిగాయన్నారు. అనంతరం జనసేన జిల్లా అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పురోహితుల కోసం ప్రత్యేకంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాజమండ్రి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారంటే ఒక విధంగా నాకే నిన్న ఆశ్చర్యం కలిగించింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే దుర్గేష్ గారు వైసీపీ గారు నా దృష్టి తీసుకొచ్చినప్పుడు గతంలో జనసేన పార్టీ తరఫున ఒక మంచి ఆలోచనతో సమస్యలు అర్థం చేసుకోవాలి, జనరల్గా ముందుకెళ్ళాలి, మన ప్రజలు ఇంకా ఆనందంగా సంతోషంగా ఉండాలి, యువతకు ఉపాధి కలగాలి, వీటితో పాటు మనందరం కలిసిమెలిసి మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ అందరినీ గౌరవించుకుంటూ మన దేవాలయాల పరిరక్షణ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ విషయం గురించి ప్రస్తావిస్తేనే కేసులు పెడుతున్నారు. ఈ రోజున చాలా బాధ కలిగిస్తుంది. దేనికోసం మనం ఇంతమంది మహనీయులు ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది దాతలు ఆ రోజుల్లో వేల ఎకరాలు మరి ముందుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు విస్మరించి దేవాలయం కోసం ఆలోచించారు. ఏ విధంగా వాళ్ళు ఈరోజు నివసించడానికి బంగ్లా లేకపోయినా కూడా దేవాలయాల కోసం ఆ రోజున వాళ్ళు స్థాపించారు. దయచేసి ఇవన్నీ మర్చిపోకూడదు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నప్పుడు కొంతమంది పాలకులు వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆ విధంగా మన యువత కొంచెం కష్టపడుతుంటే బాధపడుతుంటే కూడా వాళ్ళపైన కూడా కేసులు పెట్టి 5 రోజులు 6 రోజులు జైల్లో పెడుతున్నారు. దేనికంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు ఇంత అన్యాయంగా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళపైన విచారణలు కానీ కేసులు కానీ లేవు. కానీ మామూలుగా టీవీలో వచ్చిన కార్యక్రమాల గురించి దేవాలయాల పైన జరిగిన దాడుల గురించి మనం మేము ప్రకాశం జిల్లా పోలీస్ అధికారులను కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఆశ్చర్యపోయాం. చిన్న కేసు మీద ఉభయ గోదావరి జిల్లాల నుంచి 4 5 యువకులను తీసుకొచ్చి 5 రోజులు జైల్లో పెట్టారు సింగరాయకొండ. అర్థమే లేదు దేనికోసం. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకించి పురోహితులకు మాత్రమే ఈ క్రికెట్ పోటీలు పెట్టడం అనేది చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా మనం చెప్పచ్చు. ముఖ్యంగా నిరంతరం ప్రజల సౌభాగ్యాన్ని కాంక్షించేటువంటి పురోహితులు, ఎందుకంటే పురోహితులు అందరూ కూడా ఎప్పుడు ఏ చిన్న కార్యక్రమం చేసినా సమాజ శ్రేయస్సు గురించి సమాజ కళ్యాణం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు పురోహితులు మాత్రమే అనేటువంటి మాత్రం ఆలోచిస్తుంటూ